అనంతపురం జిల్లా హిందూపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకులు పిఆర్ రంగనాయకులు తన ఇద్దరు కుమారులతో కలిసి వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ సమక్షంలో టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పి రంగనాయకులు తన ఇద్దరు కుమారులతో కలిసి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ సమక్షంలో వైసీపీలోకి చేరారు. ఎన్టీఆర్ హయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, ఆప్కో చైర్మన్గా మరియు బీసీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన రంగనాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలన, ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు చూసి ఆకర్షితులై చేరుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు కుమారులు కార్తీక్ తెలిపారు. నమస్తే అండి, నా పేరు కార్తీక్. మా నాన్నగారు పేరు రంగనాయకులు, ఎక్స్ ఎమ్మెల్యే హిందూపూర్. ఆయన పార్టీ స్థాపించిన మొదటి రోజు నుండి టీడీపీ పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పుడు మేము నాడా 2004లో ఎమ్మెల్యే అయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని దగ్గరగా చూడడం జరిగింది. ఆయన మీద అభిమానం పెరిగింది. నాన్నగారు పార్టీలో టీడీపీలో ఉండడం వల్ల ఇన్ని రోజులు అక్కడే కొనసాగా. ఇప్పుడు మా రిక్వెస్ట్ మీదుగా, మా సపోర్టర్స్ వాళ్ళ రిక్వెస్ట్ మీదుగా నాన్నగారు మేమంతా వైఎస్ఆర్లో చేరాలని అనుకున్నాం. జగన్ గారి దగ్గర లీడర్షిప్ కింద పనిచేయాలని అనుకున్నాం. ఇక్బాల్ సార్ గారి లీడర్షిప్ కింద పనిచేయాలని అనుకున్నాం. నమస్తే, మా నాన్న పేరు పి రంగనాయకులు, 2 సార్లు హిందూపూర్ ఎమ్మెల్యే, 1982లో ఒకసారి, 2004లో ఒకసారి, అది కాక 1985లో ఆప్కో చైర్మన్ అయ్యాడు. మళ్ళీ 2014 జనరల్ ఎలక్షన్ తర్వాత 2016లో బీసీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. సో మేము సీఎం గారి పథకాలు అన్నీ చూసి మేమంతా ఆకర్షణమయ్యాము. మేము కూడా పార్టీలో చేరాలని అనుకున్నాము. నాన్నగారు, మేము, అన్న అందరూ పార్టీలో చేరాము. మా కార్యకర్తలు కూడా 1982 ఎంతోమంది కార్యకర్తలు మా డాడీ ఎందుకంటే ఉన్నారు. ఈరోజు కూడా వాళ్ళు కూడా ఇది చాలా మంచి పని అని చెప్పారు.